ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నివారణ కొరకు నాడిపతి వైద్యం ఎంతో దోహదపడుతుందని ప్రముఖ నాడిపతి వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణంరాజు అన్నారు. నాడిపతి వైద్యం ద్వారా ఈ కరోనా వైరస్ నివారణ కొరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆయన మాటల్లోనే విందాం. చాలా మంది చెప్పినప్పటికీ ఈ వైరస్ ని ఎలా గుర్తించాలి, ఎలా ప్రివెంట్ చేసుకోవాలనేది ఇప్పుడు మన ప్రాచీన పద్ధతుల ద్వారా మీకు చెప్పబోతున్నాం. ఈ COVID-19 మన శరీరంలోకి ఎంటర్ అయితే అండి 14 రోజుల వరకు ఏమీ తెలియదండి, అన్ని నార్మల్ గా ఉంటాయండి. అలాగని ప్రతి ఒక్కరిని టెస్టులు చేయించుకోలేం కదండి, అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించలేం కదండి, అలాగని చెప్పి వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తులతో కలిసి తిరగలేం కదండి. ఇది ఎలా తెలుసుకోవాలి అని అంటే మన నాడీపతి వైద్య విధానంలో సులువైన ప్రక్రియ ఒకటి ఉందండి. ఈ కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి బ్రీతింగ్ 6 సెకండ్లు మించి హోల్డ్ చేసి ఉంచలేడు, వదిలి ఉండలేడండి. అంటే ఎక్కువగా ఇట్లా బ్రీతింగ్ తీసుకుని వదులుతూ ఉంటాడండి. ఈ వ్యాధి లక్షణాలు లేని వ్యక్తులైతే డీప్ బ్రీతింగ్ తీసుకుని డీప్ బ్రీతింగ్ లో ఉండగలరు, అంటే నార్మల్ గా. అంటే అది ఎట్లా అంటే ఇలా కొద్దిసేపు సుమారుగా 20 నుంచి 30 సెకండ్ల వరకు బ్రీతింగ్ ని ఆపి అలాగే వదిలి ఉండగలరండి. వీళ్ళకి ఈ వ్యాధి లక్షణాలు లేనట్టుగా మనం సులువుగా ప్రాచీన పద్ధతి ద్వారా గుర్తించవచ్చండి. దీనికి అవసరం అయితే అనుమానం అంటూ వస్తే మన దగ్గరలో ఉన్న వైద్యాధికారిని కలిసి టెస్టులు చేయించుకోవచ్చు. ఈ కరోనా వైరస్ అండి శరీరంలోకి ఎంటర్ అయితే 14 రోజుల వరకు ఏమీ తెలియదండి. 14 రోజులు దాటితే అక్యూట్ కండిషన్ నుంచి క్రానిక్ కండిషన్ కి చేరుతుందండి. అంటే దీని లక్షణాలు గొంతు నొప్పి, పొడి దగ్గు, జ్వరం, అలసట, బాడీ పెయిన్స్ కూడా రావచ్చండి. మరి ఈ COVID-19 వైరస్ నుంచి రక్షించుకునే మార్గాలు, జాగ్రత్తలు ఏమిటంటే గాలి నుండి సోకదండి, వస్తువులపైనే సెటిల్ అవుతుందండి. ఈ వైరస్ అంటిన వస్తువులు గాని ముట్టుకుని నోరు లేక ముక్కు దగ్గర చెయ్యి పెట్టి టచ్ చేస్తే అండి ఈ వైరస్ అంటుతుంది. అంటే టచ్ టు టచ్ ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ వస్తువుల మీద బతికేది 12 గంటలండి, బట్టలపైన 9 గంటలు, చేతుల మీద కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంటుందండి. అంటే ఈ వైరస్ సులువుగా సంపేయచ్చండి. వస్తువుల మీద అండి ఎండలో పెట్టినా, చేతులను ఎప్పటికప్పుడు నీళ్లతో కడిగినా వైరస్ పోతుందండి. 26 నుంచి 20 సెంటీగ్రేడ్స్ టెంపరేచర్ వద్ద అండి ఈ వైరస్ బతకదండి. అందుకు ఎండలో ఉన్న అలాగే బట్టలపై వస్తువులపై ఉన్న వైరస్ ని చంపాలంటే ఎండలో ఉండాలండి. ఇంకా మనం బయటకు వెళ్ళాం అనుకోండి, లోపలికి నేరుగా రాకుండా ఎండలో 10-15 నిమిషాల వరకు నుంచుంటే మన శరీరం మీద ఉన్న బట్టల మీద ఉన్న వైరస్ ని సులువుగా చంపేయచ్చండి. అదేవిధంగా మన శరీరం లోపల ఉన్న వైరస్ ని ప్రాథమిక దశలో మనకు కీడి చేసే వైరస్ అంటే మన శరీరం కంఠంలో చేరి 4 రోజుల వరకు ఆపి లోపలికి వెళ్లకుండా నిలుపుదల చేస్తుందండి మన వ్యాధి నిరోధక శక్తి మరియు మన ఊపిరితిత్తులు కూడా. ఈ టైంలో మనం రోగికి గొంతు నొప్పి, పొడి దగ్గు, జ్వరం లాంటివి రావచ్చండి. ఇలాంటప్పుడు మనం శరీరానికి సపోర్ట్ చేయాలా, మరి హాని చేసే ఈ వైరస్ కి సపోర్ట్ చేయాలా? మన శరీరానికి సపోర్ట్ చేయాలంటే ఇదే దశలో 27 సెంటీగ్రేడ్స్ వేడి నీళ్లు తాగితే ఆ వైరస్ చచ్చిపోతుందండి. పలకాలంటే చల్లని నీళ్లు, కూల్ డ్రింక్స్ తాగితే ఈ వైరస్ ఎక్కువ రెచ్చిపోయి మన శరీరానికి దాడి చేస్తుందండి. ఇలాంటప్పుడు చల్లని నీళ్లు తప్ప వేడి నీళ్లు మాత్రమే తాగాలండి. అయితే మన భారతీయులండి అంతగా భయపడవలసిన పని లేదు, ఎందుకంటే మన భారతదేశం అత్యంత ఉష్ణంతో కూడుకున్నది కాబట్టి. ఇప్పుడు సమ్మర్ లో కూడా మనకి వైరస్ వచ్చింది కాబట్టి మనం చాలా వీటి నుంచి అతి సులువుగా తప్పించుకోవచ్చండి. దీని గురించి ఎలాంటి భయపడవలసిన పని లేదు. అలాగే మన భారతీయులండి ఈ వ్యాధి నుంచి, ఈ వైరస్ నుంచి తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుందండి సహజంగా. అలాగే 40 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులకండి సహజంగా ఈ వైరస్ ని తట్టుకునే శక్తి ఉంటుంది. ఈ చిన్నపిల్లలకండి, పెద్దవాళ్ళకి, మరియు ఆస్మా, కిడ్నీ వాళ్ళకండి ఈ రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఈ వైరస్ ని బారిన పడే అవకాశం ఉందండి. అందుకే వీళ్ళు జాగ్రత్తగా ఉండాలండి. అయితే ఇంతకు ముందు ఈ కరోనా వైరస్ ని ప్రివెంట్ చేసుకునే విధానం మనం ఇప్పుడు చెప్పుకున్నామండి. అలాగే ఒంట్లో రాకుండా మన శరీరంలోకి, అయితే ఇప్పుడు మనం ఈ ప్రివెంట్ చేసుకునే విధానం గురించి చెప్పుకున్నాం కదండి. ఒంట్లోకి వచ్చేదానికి అంటే బాడీలోకి వెళ్లేదాన్ని మనం వేడి నీళ్ళు తాగితేనే కంట్రోల్లో ఉండగానే వైరస్ ని చంపేసుకోవచ్చు. అలాగే వస్తువుల మీద, బట్టల మీద ఉన్న వైరస్ ని చంపాలంటే మనం ఒక ఎండలో ఉంటే ఆ వైరస్ అనేది సడన్ టెంపరేచర్ లో చచ్చిపోతుంది కాబట్టి అది చచ్చిపోతుంది.
ఇంకా ఇంట్లో ఉన్న వైరస్ గురించి ఏంటండి, మరి ఇల్లు నిప్పి ఎండలో పెట్టలేం కదా. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంట్లో మనకి వైరస్ ఏమన్నా మనకు తెలియకుండా ఉన్నది చంపేయాలంటే ప్రాచీన సనాతన సంప్రదాయ పద్ధతి అండి. ఆవు పిడక, దాని మీద ఆవు నెయ్యి, కొంచెం బియ్యం, ఇంకా కొంత పసుపు జల్లి, ధూపం వెలిగించి వదిలేని చాలు. ఇంకా దాని పని అదే చేసుకుంటుంది. కరోనా వైరస్ కానీ ఎలాంటి వైరస్లు కూడా మన ఇంట్లో ఉండవండి. 6 నుంచి 10 నిమిషాల లోపే ఈ వైరస్ అనేది చచ్చిపోవడం జరుగుతుందండి. ఒకవేళ ఇవి లేని పక్షంలో కనీసం ఒక పిడకనన్నా వెలిగించి వదిలేస్తే దానివల్ల కూడా ఈ వైరస్ చచ్చిపోయే గుణం ఎక్కువగా ఉంటుందండి. ఇంకా చేతులను ఎప్పటికప్పుడు కడుక్కోండి. ఏ వస్తువులను తాకవద్దు. ముఖం, మూతి, కళ్ళు, నోరు, పెదాలను అసలు తాకవద్దండి. మాస్క్లను ఎప్పుడు ధరిస్తూ ఉండాలి. ఇంకా ఆహారంలోకి వస్తే అండి, వ్యాధి నిరోధక శక్తి పెరిగే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలండి. అంటే ఈ వ్యాధి నివారించడానికండి విటమిన్ సి అయిన లెమన్, ఆరెంజ్, ఆమ్లా, తాజా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలండి. అలాగే విటమిన్ డి కూడా చాలా అవసరం అండి. విటమిన్ సి అనేది బాడీలో స్టోరేజ్ అవ్వదు కాబట్టి ఎప్పటికప్పుడు తీసుకుంటే మంచిదండి. ఇంకా చెప్పాలంటే మరికొన్ని ప్రక్రియలు, ఆవు నెయ్యి ముక్కులో, శరీరం ముక్కులో డ్రాప్ వేసుకుని ఉండటం వల్ల కూడా ఈ వైరస్ అనేది మన ముక్కు ద్వారా అయితే రానివ్వదండి. అలాగే కొంచెం పసుపు నీరు ఆవిరి పీల్చుకోవడం వల్ల కూడా చాలా మంచి పని అండి. ఈ వైరస్ గురించి ఎలాంటి భయభ్రాంతులు పడవలసిన అవసరం అసలు లేదు. మనకి ఏమైనా అనుమానం అని అనిపిస్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చండి. అలాగని ఎలాంటి జలుబు, దగ్గు, తుమ్ములు ఎవరికైనా వస్తాయి. అలాగని వచ్చినన్నీ కూడా కరోనా వైరస్ అని మనం చింతన పడవలసిన అవసరం లేదు. అలాగని అశ్రద్ధ చేయకూడదండి. మన భారత రాష్ట్ర ప్రభుత్వాలకు సపోర్ట్ చేయాలి. ఇంటి దగ్గర ఉండి మనం ఈ ఇంట్లోంచి బయటికి రాకుండా ఈ కరోనా వైరస్ ని. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పి కృష్ణ.